హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నాగమణి క్రియేషన్. చాలా రోజులైంది కదండి మీ ముందుకొచ్చి, మళ్ళీ వచ్చాను ఈరోజు. ఈరోజు ఏం చేయబోతున్నానంటే స్వీట్ చేస్తున్నానండి. స్వీట్ ఎందుకు చేస్తున్నాను అంటే, మందిరంలో ప్రతి నెల శ్రీలకూడికి జరుగుతుందండి. సో ఆ శ్రీలకూడికిలో ఏంటంటే, ఎవరికి భారం కాకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి నచ్చిన వంటకం అనేది చేస్తారు. అంటే కూడికి అయిపోయిన తర్వాత, అంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనాలు జరుగుతాయి అన్నమాట. ఒకళ్ళు రైస్, ఒకళ్ళు పప్పు, ఒకళ్ళు సాంబారు, ఒకళ్ళు స్వీటు, అలా ఎవరికి నచ్చింది వాళ్ళు ఒకళ్ళు కర్రీ అట్లా చేసుకొస్తారనమాట. సో అయితే నేను ప్రతి నెల వెళ్తాను శ్రీలకూడికి. అయితే నేను అనుకున్నాను లాస్ట్ మంత్, సో ఈసారి స్వీట్ నేను చేసి తీసుకువెళ్దాము అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లాస్ట్ మంతే కాదు, కానీ కుదరట్లేదు అస్సలు. కానీ ఈసారి ఎలా అయినా చేయాలి అని తీర్మానించుకున్నాను అనమాట. సో ఈరోజు నేను అందుకనే చేస్తున్నాను. సో అందుకనే అంటే మా ఊరికి అయితే మేమిద్దరమే కదా, టూ మెంబర్స్మే కాబట్టి కాస్త చేసేదాన్ని. ఇది శ్రీలకూడి కంటే ఒక 50 మెంబర్స్ వరకు వస్తారనుకుంటా. సో అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేయాలి. క్వాంటిటీ ఎక్కువ చేయాలంటే మరీ ఎక్కువ కూడా నేను చేయలేను. సో నాకు అంత బడ్జెట్ లేదు. సో నాకు తగ్గట్టుగా నా రేంజ్లో నేను చేయగలిగింది సింపుల్లో చేస్తున్నాను అనమాట. ఏం చేయబోతున్నాను అనే ఇంకా చెప్పలేదు కదా. లేదండి, సేమియా కేసరి ట్రెడిషనల్గా ఉంటుంది కదా భోజనాల్లో మనకి. విందంటే ఇంతకుముందు సేమియా కేసరి, రవ కేసరి ఎక్కువ పెట్టేవాళ్ళు. ఈ మధ్య ఎక్కువ బ్రెడ్ హల్వాలు ఇచ్చేసినాయి. అందుకనే నేను ఈసారి సేమియా కేసరి చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను తినలేదన్నమాట ఎక్కడా కూడా, విందులోని ఎవరూ పెట్టలేదు. అంతా రవ కేసర్లు, ఇంకా రవ లడ్డూలు, సో ఇట్లాగే వస్తున్నాయి. లేదంటే బ్రెడ్ హల్వాలే ఎక్కువ వస్తున్నాయి. సో అందుకని నేను ఈసారి సేమియా కేసరి చేయాలనుకుంటున్నాను. సో సేమియా కేసరికి కావాల్సినవి ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి. చూడండి, నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి అన్నీ కాస్త ఎక్కువే తీసుకున్నాను. కిస్మిస్, జీడిపప్పు అండ్ బాదం పప్పు అనేది మీ చాయిస్ అండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు నా దగ్గర ఉంది అందుకని నేను వేసుకుంటున్నాను. అది కూడా నేను మామూలుగా అయితే దీన్ని సన్నగా చేసుకొని, లేదంటే దీన్ని హాఫ్గా అంటే బద్దలు చేసుకొని వేయచ్చు. కానీ నేను ఫ్రూట్ ఫ్రూట్ అట్లాగే వేసేస్తున్నాను. సో అలాగే స్వీట్ అనేసరికి కంపల్సరీ ఉండాల్సింది ఏంటంటే ఇలాచీ కదా, ఏలక్కాయ. సో అది కూడా అనమాట. అలాగే దీంతోపాటు నెయ్యి తీసుకోవాలి అండ్ 1 కిలో పంచదార. కిలో అవసరం పట్టదు ఎందుకంటే నేను 1 కిలో తీసుకున్నాను అనమాట క్వాంటిటీ సేమియాని. పచ్చి సేమియా అండి, మనకి కంపెనీ వస్తాయి కదా బాంబేలియో అని అట్లాగా. సో అదే నేను తీసుకున్నాను అండి. సో నేను ఓపెన్ చేసాను ఎందుకంటే ఇది కొలుచుకోవడానికి, అంటే ఎసర వేయాలి కదా. సో ఎంత వస్తుందా అని చెప్పేసి నేను తెలుసుకోవడం కోసం నేను వేసాను అనమాట. అలాగే సేమియా అండ్ పంచదార అండ్ ఘీ అండి. మొదటిగా చేయాల్సింది ఏంటంటే స్టవ్ వెలిగించుకోవాలండి. ఇది కొంచెం వేడెక్కేసరికి లోపు ఘీ అండి. మీకు తెలుసు కదా నేను ఇంట్లోనే చేస్తానని, స్వచ్ఛమైన ఘీ అనమాట. అంటే ఇంట్లో చేసుకున్నది, బయట కొనుక్కొచ్చింది కాదు ఇది అయితే. సో దీంతోనే ఈరోజు నేను స్వీట్ చేయబోతున్నాను. నేను ఇలా చేసి ముందుగా పెట్టుకుంటాను కాబట్టి ఇలాంటి టైంలో ఎప్పుడన్నా స్వీట్ చేయాలనుకుంటే నాకు ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఘీ దేనికోసం అంటే, డ్రై ఫ్రూట్స్ వేయించాలి కదండి, దానికోసం అన్నమాట. ముందుగా స్లిమ్లో పెట్టుకోవాలండి. నేను ఇది ప్యాన్ వేడెక్కడం కోసం అని హైలో పెట్టేశాను, స్లిమ్లోనే ఉంచుకోండి మీరు మాత్రం. చూసారా పొగలు వచ్చేసినాయి, ఎందుకంటే నేను హైలో పెట్టేసా వేడెక్కడం కోసం అని ప్యాను. ముందుగా జీడిపప్పు
బాదం పప్పు వేయించుకోవాలండి. ఈ విధంగా కిస్మిస్ కూడా వేయించాలి, కానీ అది ముందే వేయకూడదు, ఎందుకంటే అవి మా చాలా ఫాస్ట్గా వేగిపోయి మాడిపోతాయి అన్నమాట. అందుకని ఇవి కాస్త వేగిన తర్వాత కిస్మిస్ అనేది వేసుకోవాలి. ఇది చూసారు కదండి, ఇట్లా వేగిన తర్వాత అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ కిస్మిస్ అనేది వేసుకున్నానండి. ఇది చూసారు కదండి, కిస్మిస్ కూడా వేగిపోయినాయి. బెలూన్ లాగా ఉబ్బుతాయండి కిస్మిస్ వేగడం అంటే. వీటిని తీసేసుకోవాలి, ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇంకాస్త ఘీ తీసుకుంటున్నానండి. దేనికోసం అంటే ఇది సేమియా ఉన్నాయి కదండి, సేమియాని వేయించుకోవాలి. ఈ పచ్చి సేమియా, వేయించిన సేమియా కూడా దొరుకుతాయి కానీ పచ్చి సేమియానే బాగుంటాయండి. మనము ఇవి వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, దానికోసమే వేయించుకుండేది మనం. ఓకే, సరిపోదేమో అనుకున్నాను, సరిపోయింది. ఈ విధంగా ఇది కొంచెం కొంచెం నెమ్మదిగా వేసుకుంటే వచ్చేసారండి. అడుగు నుంచి ఘీ అనేది పైకి వస్తుంది. అలాగే నెమ్మదిగా వేయించుకోవాలి. ఇప్పుడు తెల్లగా ఉంది కదా, బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట. అలా అని చెప్పి మాడిపోకూడదండి. స్లిమ్లో పెడితేనే మనకి బ్రౌన్ కలర్ అని వస్తుంది, లేదంటే వెంటనే మాడిపోద్ది అన్నమాట. చూసుకోండి ఈ విధంగా వేగిపోవాలి. వేగిన తర్వాత దీన్ని తీసేసాను, నేను పక్కన పెట్టాను. ఇప్పుడు దీనికి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలండి. ఇది మరగాలి, వేడెక్కాలి. ఒక్క నిమిషం, దీని మూత మూత పెట్టేసుకున్నాను. ఈ నీళ్ళు మరిగిన తర్వాత వేసుకోవాలి ఆ సేమియా అనేది. ఓకే అండి, నీళ్ళు మరిగే చూస్తున్నా. ఓకే, పొగలు వస్తున్నాయి చూస్తారా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ సేమియా అనేది వేసేసుకుందామండి. ఇది కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది ఉడకనివ్వాలండి. ఓకే, సేమియా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం
షుగర్ పంచదార ఉంది కదా అది వేసుకుందామండి. ఇది మీరు చూసి వేసుకోండి. సేమియా కేసరికి పంచదార ఎక్కువ షుగర్ అనేది ఎక్కువ అవసరం ఉండదు. తీపికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత స్వీట్ అయితే తింటారో అది చూసుకొని వేసుకోండి. విధంగా సేమియా ఉడికిన తర్వాతే వేసుకోవాలండి పంచదార అనేది, లేదంటే సేమియా ఇంకా ఉడకదు పంచదార వేసిన తర్వాత. మళ్ళీ పాకం వస్తుంది, పాకంలో కూడా కాస్త ఉడకనివ్వాలి. పంచదార కరిగి పాకం వస్తుంది కదా, మళ్ళీ లూజ్ వచ్చింది. అక్కడ కాస్త దగ్గరకు ఉంది, ఇప్పుడు పంచదార కరగడం వల్ల మళ్ళీ ఇట్లాగా లూజ్ వచ్చింది అన్నమాట. సో ఇది మళ్ళీ ఇంకొంచెం దగ్గర పడనివ్వాలి. మీకు షుగర్ ఇప్పుడే చూసుకోండి, కొంచెం తగ్గింది అనుకుంటే కనుక మళ్ళీ వేసేసుకోవచ్చు. ఏమండి చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కాస్త దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇలా చేయండి, దీంతోపాటు ఇది ఇంట్లో కాదని చెప్పాను కదా, సో అందుకోసమని కొంచెం చూడడానికి కూడా లుకింగ్ బాగుండాలి కాబట్టి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అనేది వేస్తున్నానండి. సరే ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ వేయడం వల్ల. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మన ఇష్టం. కానీ ఎక్కువగా ఈ కేసరికి అనేది ఆరెంజ్ రెడ్ అండి ఎల్లోనే యూస్ చేస్తారు ఎక్కువగా. సో నేనైతే రెడ్ వాడాను, అది రెడ్ తక్కువగా వేయడం వల్ల. సో ఏంటంటే ఆరెంజ్ కలర్ రావచ్చు, ఆరెంజే వస్తుంది, అదే ఎక్కువ వేస్తే కనుక రెడ్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా. అలాగే ఇలాచీ వేయటం వల్ల మంచి సువాసన కూడా వస్తుందన్నమాట. మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఇలాంటివి స్వీట్ ఐటము. మా వారికైతే, మా వారికే కాదు నాకు కూడా చాలా ఇష్టం కదా స్వీట్ అంటే. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చేయమని, అయితే ఈ మధ్య నా హెల్త్ ఆయన హెల్త్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏమీ చేయట్లేదు. కానీ ఈరోజు అనుకున్నాం కదా చెయ్యాలి అని, అందుకోసమనే చేస్తున్నాను. ఇదండి ఈ విధంగా కలర్ మొత్తం మిక్స్ అయిన తర్వాత ఘీ ఉంది కదండి, ఇంకాస్త వేసుకోవాలి. ఈ ఘీ ఎక్కువ వేసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఇది అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. సో దానికోసమని ఘీ అనేది వేస్తున్నాను. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవనేది వేసుకోవాలి. అండి బాగా దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి.
స్వీట్ అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా చూసారా ఫుల్గా ఉంది, ఎక్కువ వేసాను. ఫైనల్లీ టేస్ట్ చేస్తున్నాను అండి. ముందు నేనే టేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది 10 మందికి పెట్టేది కదా, సో బాగోకపోతే నాకే చెడవేరు. బాగోదు అని ఏముండదు, ఖచ్చితంగా బాగుంటుంది. వేడిగా ఉంది, ఓకే బాగుందండి, చాలా బాగుంది. బాగుంది కూడా కాదు, కానీ ఇది వేడిగా కన్నా చల్లగా అయితే ఇంకా బాగుంటుంది. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తగలడం వల్ల చాలా టేస్టీగా ఉంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.